అంటే చంద్రబాబు నాయుడు కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా మాత్రం సూపర్ సార్. తను కూడా కొన్ని పథకాలు చేపట్టారు. అతను కూడా అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో మాత్రం సూపర్ వన్. అద్భుతంగా పనిచేస్తున్నాడు, మంచి ఫలితాలను ఇస్తున్నాడు. నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు 100% బాగుంది. రాజధానికి అయితే బాగలేదు, మనకు కొంచెం ప్రభుత్వాలను అడగడానికి కూడా బాగుండదు కదా. మూడు రాజధానికి అనుకోండి, ఆడికి ఏడుకి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. లక్ష్మణ్ బాబు సార్, ఇప్పుడు జగన్ పాలనకు 3 ఏళ్ళు గడిచింది, ఈ 3 ఏళ్ళ పనితీరు ఎలా ఉందట? అడ్మినిస్ట్రేషన్గా కొంత పర్వాలేదు సార్. తర్వాత పథకాల వల్ల కొంత మంది పథకాలు 90% అందుతున్నాయి సార్. ఒక 10% అనేది ఎక్కడైనా డిఫెక్ట్ అనేది ఉంటుంది. ఈజ్ బెటర్ దాన్ కొంతవరకు అవుతుంది సార్, పూర్తిగా మాత్రం అయితే అవ్వలేదు. 60-70% మాత్రం కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు. ఇంకా అది కూడా చేస్తే తను ఇంకా పరిపాలన ముందుకు ఇంకా మంచిగా వెళ్తారు. మా ఎమ్మెల్యే పని ఉదయభాను గారు బాగానే ఉన్నారు సార్. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా, ఏది వచ్చినా బాగా యాక్టివ్ పార్ట్గా ఉన్నారు. గతంలో మనం చంద్రబాబు పాలన చూస్తాం, ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాం, రెండింటికి బేరీజ్ వేసుకుంటే ఎవరి పాలన బాగుంది? అంటే చంద్రబాబు నాయుడు కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా మాత్రం సూపర్ సార్. తను కూడా కొన్ని పథకాలు చేపట్టారు. అతను కూడా అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో మాత్రం సూపర్ వన్. అప్పుడు అయితే అప్పుడు ఇన్ని పథకాలు లేవు, కొన్ని లిమిట్స్ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పరిపాలనలో ఏంటంటే కంప్లీట్గా పథకాల మీద తను ఎజెండాలో పెట్టిన దీనివల్ల పథకాలన్నీ క్లియర్గా చేస్తున్నాడు. 1x1 చేసుకుంటా వస్తున్నాడు. రాష్ట్రానికి అమరావతి 1 రాజధాని, 3 రాజధానులు ఇలా చర్చ జరుగుతుంది. మీరు మీ వాదన అమరావతి అనేది ఒక రాజధాని ఉంటేనే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం పూర్వం నుంచి కూడా మెడ్రాస్ నుంచి, కర్నూలు నుంచి, వీటి వల్ల మనం హైదరాబాద్ నుంచి వల్ల నష్టపోయాం కాబట్టి స్వచ్ఛందంగా స్టేట్ మొత్తం డెవలప్ అవ్వాలని 3 రాజధానులుగా చేయటం చేస్తున్నారు సార్. సో అది సపోర్ట్ దేనికి? నా సపోర్ట్ అయితే 3 రాజధానులకు సార్. ఎందుకంటే అన్ని ఏరియాలు డెవలప్ అవ్వాలని అభిప్రాయం సార్. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటున్నారు? జగన్ సీఎం అవ్వాలనుకుంటున్నారా, మళ్ళీ చంద్రబాబు సీఎం అవ్వాలనుకుంటున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ అవ్వాలనుకుంటున్నారు? ప్రజానాడి ఈ ట్రిప్లో మాత్రం దానికి చెప్పలేము సార్. జనసేన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మొన్నటి మీద కొంచెం బెటర్ దాన్ ఒక 8-9% బాగున్నారు సార్. టీడీపీ జనసేన ఒకవేళ కలిస్తే కనుక ఎలా ఉంటుంది? కొంచెం టైట్ పొజిషన్గా ఉంటుంది సార్. గవర్నమెంట్కి, ఇప్పుడున్న గవర్నమెంట్కి కొంత వ్యతిరేకత అనేది ఎంప్లాయీస్లో అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్లో చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడైనా ఒకటి చిన్న డిపార్ట్మెంట్ల వల్ల ఇది అభివృద్ధి జరుగుతున్నాయి? అభివృద్ధి కొంతవరకే ఉన్నాయి సార్, కొంతవరకు జరుగుతున్నాయి, కొంతవరకు ఇది ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి అండి? మండవ శ్రీనివాస్, చిల్లకల్లు. జగన్ పాలన సువర్ణ పరిపాలన, దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అనేటువంటి అట్టడుగు దళిత వర్గాల గురించి కూడా ఆలోచన చేసి, ఇవాళ ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కూడా చెప్పేది ఏదైతే ఉందో, సంపద పంపిణీ జరగాలని ఏదైతే చెప్తా ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి చేస్తా అమ్మఒడి అని, ఇక రకరకాల స్కీమ్ ఆటో వాళ్ళకి, సాకులోళ్ళకి, మంగులోళ్ళకి రకరకాల స్కీమ్ అద్భుతంగా చాలా చక్కగా డైరెక్ట్గా అవినీతి లేకుండా డైరెక్ట్గా క్యాష్ వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. మద్యపాన నిషేధం అనేది అంటే తరతరాలుగా యుగ యుగాలుగా మన దేశంలో మద్యం అనేది ఇంక్లూడ్ అయ్యింది ప్రజల లోపల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే ఆలోచన బాగు చేద్దామని ప్రజల్ని, కానీ కొంత వర్గాలు క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి, అర్థం చేసుకునే లోపం ఉంది కాబట్టి కొద్దిగా ఆ ఇష్యూని కంటిన్యూ చేస్తున్నారు. కానీ చాలా వరకు ప్రజల్లో మార్పు వచ్చింది. కొంతమంది తాగటం మానేశారు, కొంతమంది ప్రజలు ఉన్నారు, గ్రాడ్యువల్గా అది కూడా క్లారిటీ వస్తుంది. రాష్ట్రానికి అమరావతి రాజధాని
ఒకవైపు మూడు రాజధానులు అనే చర్చ జరుగుతుంది, మీరు దేనికి సపోర్ట్? నేను మూడు రాజధానులకి మద్దతు చేస్తున్నా. ఎందుకనంటే అసలు రాజధానితో సామాన్యుడికి పని లేదు. మేము ఈ చిలకలు పంచాయతీలో పని ఉంటుంది, ఆ సచివాలయంలో పని ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, 72 గంటలు మాకు పని చేసి పెడుతున్నారు. మాకేం పని రాజధానితోటి? కాబట్టి మాకు మూడు రాజధానులకే మద్దతు. ఎందుకంటే తెలంగాణలో చూసాము, ఈ మన కోస్తా రాయలసీమ సీమాంధ్రాన్ని కలిపారు, హైదరాబాద్ అభివృద్ధి చేశాము, ఈ ప్రాంతం ఆగమైపోయింది, సంపద అంతా అక్కడ పెట్టుబడి అయిపోయింది, ఇన్కమ్ జనరేట్ అయింది. మన దేశంలో ఇక లేదు కాబట్టి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం వల్ల సంపూర్ణం ఇంకా ఫలాలు వస్తాయి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఏమన్నా సమస్యలకు స్పందిస్తున్నారా? అద్భుతంగా పనిచేస్తున్నాడు, మంచి ఫలితాలను ఇస్తున్నాడు, నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు 100% బాగుంది. మనం గతంలో చూస్తే చంద్రబాబు పాలన చూసాము, ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాం, రెండిట్లో బేరీజ్ వేసుకుంటే ఎవరి పాలన బెటర్? జగన్మోహన్ రెడ్డి పాలన 100% చంద్రబాబు నాయుడు కంటే 100 times బాగుంది. పవన్ కళ్యాణ్ జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కాదు, ఏదో టూరిస్ట్ లాగా వచ్చిపోతూ ఉంటాడు, అతన్ని అంత క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత మాత్రం ఫైట్ ఇవ్వగలరు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే క్యాస్టిజం ప్రమోట్ చేస్తున్నారు కమ్మ వర్గం సార్, అటు చూస్తే కొంత కుల సమీకరణాల లోపల ఇంకా సినీ గ్లామర్ ఉంటుంది కాబట్టి కొంత ఏదైనా మొన్న 7% ఓటింగ్ వచ్చింది, ఇవాళ ఇంకో 1 or 2% పెరుగుద్ది తప్ప ఏమీ కాదు. గత 5 సంవత్సరాల అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఏ ఎలక్షన్లు కూడా క్లీన్ స్వీప్ అయినాయి. రేపు కూడా అదే జరుగుద్ది, ప్రజల యొక్క అభిప్రాయం అది. శరవేగంగా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి, బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు జగన్ పాలనకు 3 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళ పాలన ఎలా ఉందండి? పర్లేదండి. ఓకే, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అందరికి? నాకు 63 సంవత్సరాలండి, నాకు కార్డు తేడా వచ్చింది, రావట్లేదు. పింఛన్ రావట్లేదు? కార్డు తేడా అండి. 63 సంవత్సరాలండి నాకు, 63 సంవత్సరాలండి. నాకు ఏంటంటే కార్డులో ప్రాబ్లం వచ్చిందండి. మరి ఎమ్మెల్యే గారికి చెప్పారా సమస్యను? చెప్పలేదు సార్. 63 సంవత్సరాలండి నాకు, దీంట్లో 56 ఉన్నాయి. 56 కార్డులో తేడా అండి. మిగతా వాళ్ళకి అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? మా ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయండి. అప్పట్లో మనము చంద్రబాబు పాలన చూసాము, ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాం, ఎవరి పాలన బాగుంది? ఎవరు ఏం చెప్దా? ఇప్పటికైతే ఇదే బాగుంది మరి, ఇప్పటికైతే ఇదే బాగుంది మరి. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారా బాను రోడ్లు మంచి వేస్తున్నారు. బాను గారా? బాను గారా. ఎమ్మెల్యే పనితీరు బాగుందా అంటే రోడ్లు వేస్తున్నారా, సమస్యలు తీరుస్తున్నారా? వేస్తూనే ఉన్నారండి, వేస్తూనే ఉన్నారు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మద్య నిషేధం, మద్యాన్ని పూర్తిగా ఆఫ్ చేద్దామని చెప్పారు కదా, ఇప్పుడు అది అమలు అవుతుందా? అయితే సరే సార్. మీ పేరేంటండి? నా పేరు భాస్కర్ రెడ్డి అండి, ఊరు గట్టుబేమారు. ఇప్పుడు జగన్ పాలనకు 3 ఏళ్ళు గడిచింది. అవును సార్. ఈ 3 ఏళ్ళ పాలన ఎలా ఉంది? ఇష్టానికి అయితే మాకైతే మంచిగానే ఉంది సార్. ప్రభుత్వ పథకాలు వస్తాయి. మా అమ్మ అమ్మాయి ఓడి పడింది మాకు, మళ్ళీ డోక్రాకు పోయి మంచిగానే అందుతున్నాయి, లోన్లు మంచిగానే వస్తున్నాయి. మరి రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా పర్వాలేదు సార్, మొన్న దాకా బాగాలేదు, ఇప్పుడు పోపించారు రోడ్లు కొత్తగా, ఈ రోడ్లు రీసెంట్గా మొన్ననే పోపించారు. ఎమ్మెల్యే గారు ఏదైనా సమస్యలకు స్పందిస్తున్నారు? వస్తున్నా సార్, అందుబాటులో ఉన్నారు మాకు కూడా. ఉదయభాన్ గారు మా నా లోకల్ నాయకుడు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారాగా మాకు వచ్చేస్తున్నారు సార్. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు, అది ఇంకా ఆ ఏరియా ఇంకా రాలేదు సార్ మా కాడికి, ప్రస్తుతానికి అయితే లేదు. మనం అప్పట్లో చంద్రబాబు పాలన చూసాము, ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాం, ఏది బెటర్ అంటారు? కొంచెం కొద్ది గొప్ప ఈక్వల్గా ఉంది, ఈక్వల్గా ఉంది. ఎందుకంటే ఆయన ఏజ్డ్ ఎక్కువ, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, వెనకే కొంచెం ఇప్పుడే కాబట్టి కొంచెం లో స్లో అయింది. ఇప్పుడు రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటున్నారు, 3 రాజధానులు అంటున్నారు, మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఒక రాజధానికి అయితే బాగలేదు, మనకు కొంచెం ప్రభుత్వాలను అడగడానికి కూడా బాగుండదు కదా. 3 రాజధానులు అనుకోండి, 6కి 7కి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సార్. మీకు ఒక రాజధాని కావాలి? ఇష్టానికి అయితే ఒకటైతే సరిపోతుంది, అందుబాటులో ఉంటుంది దగ్గరగా మాకు కూడా, కొంచెం మా ఊరు కూడా డెవలప్ అవుతుంది రాజధానికి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా, జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా? అట్లా అడిగితే ఎట్లా సార్? పక్క వైఎస్ఆర్ అని మీరు అలా ముఖ్యమంత్రి అడిగినట్టు అట్లా చెబుతాం మేము. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే మేము జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం కదా సార్.